ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బస్తర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పులో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఏడుగురు మావోయిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. గంగలూరు అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టులు గంగలూరు ఏరియా కమిటీ సభ్యులుగా భావిస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, దివ్యాడు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల ఏదో ఒక అటవీ ప్రాంతంలో మాత్రం అటు మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటేనే ప్రస్తుతం కొచ్చేంద్ర లేద్రా అటవీ ప్రాంతానికి సంబంధించిన కూడా ప్రాంతంలో ఉదయం మావోయిస్టులకు జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు, మరో ఏడుగురికి తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి కూడా AK-47 తో పాటు పలు ఆయుధాలను కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఇంకా ఆ కూంబింగ్ ప్రక్రియను కూడా వేగవంతంగా కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం లోపు వరకు కూడా ఈ కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నిరంతరం కూడా అటవీ తుపాకీ తూటాలతోనూ అటు మావోయిస్టులను ఏరువేసే లక్ష్యంగా కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రత్యేకించి ఐటీ కావచ్చు, బస్తర్ సంబంధించినటువంటి బీజాపూర్ సంబంధించినటువంటి ఎస్పీలు కూడా సంయుక్తంగా డిఆర్జీ పోలీసులు సిఆర్పీఎఫ్ తో పాటు కూడా బస్తర్ స్ట్రీట్ ఫైటర్స్ సంబంధించినటువంటి ఫైటర్స్ కూడా పూర్తి స్థాయిలో కూంబింగ్ ప్రక్రియను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులను మొదటి దశలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో అటు కూంబింగ్ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నలుగురు మృతదేహాలకు సంబంధించినటువంటి వారిని కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది.